దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 30వ కీర్తన 2వ చరణము. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, ప్రభువైన యేసు మనుష్య కుమారునిగా పరిచర్య చేస్తున్న రోజులలో ఆయన ఒక కొండ మీద నుండి దిగి వచ్చుచున్నప్పుడు, అప్పటికి బహుకాలము బట్టి ఎంతగానో బాధపడుచున్న కుష్ఠరోగి ఒకడు వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుమనగా, యేసు తన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని పలుకగా తక్షణమే వాని కుష్ఠు రోగము నుండి స్వస్థపరచబడ్డాడు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మనము కూడా అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుచు, శ్రమకు తట్టుకోలేని దీన పరిస్థితులలో మనముండి, అంతరంగమునందున్న విచారముల చేత మన ప్రాణమునకు నెమ్మదిని కోల్పోయి మనోదుఖము చేత ఆత్మ నీరసిల్లినప్పుడు ఆదుకొనగలిగిన యెహోవా దేవునికి మనము మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనకు ఆశ్రయముగాను, దుర్గముగాను, నమ్ముకొనదగిన సహాయకునిగాను మన చెంతను నిలిచి మన చింతలన్నిటినీ మాన్పి తన వాక్కును పంపి మనలను బాగుచేసి కృంగియున్న మనలను పైకి లేవనెత్తి చెదరిన గుండెకు బాసటగా నిలిచి అలసిన ప్రాణములను తెప్పరిల్లజేసి మన గాయములను మాన్పి శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేసి భూమి యొక్క అగాధ స్థలములలో నుండి మన ప్రాణమును లేవదీసి మన దోషములన్నిటినీ కుదిర్చి మన సంకటములన్నిటినీ బాగుచేసి నిర్జీవమైన స్థితిలో నుండి మనలను విమోచించి పక్షిరాజు యవనము వలె మన యవనము క్రొత్తదగుచుండునట్లుగా మేలుతో మన హృదయమును తృప్తిపరుస్తారు. పరమ వైద్యుడైన దేవుడు యెహోవా రాఫాగా మనలను స్వస్థపరచునట్లుగా దేవుని యందు మన పూర్ణ హృదయముతో విశ్వాసము నుంచి ఆయన వాక్కులను శ్రద్ధగా ఆలకించి ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకొనుచు యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహ్యించుకొని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘననామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేము నీకు మొర్ర పెట్టగా మీరు మమ్మను స్వస్థపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.